డాక్టర్ ఈ టైంలో అందరికి యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి అండ్ చాలా మందికి తెలియదు హౌ టు డీల్ విత్ దెమ్. ఇస్ దేర్ అ మెథడ్ దట్ వీ కెన్ డీల్ విత్ అవర్ యాంగ్జైటీ? ఏదైనా మెడిసిన్స్ కూడా ఉన్నాయా? కెన్ యూ టెల్ అస్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నార్మల్ మనిషి భయపడకుండా ఇంకేం చేయలేడు. అండ్ ఇట్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ యాంగ్జైటీ ఇస్ అండర్స్టాండింగ్ ఇట్ కరెక్ట్లీ. ఇక్కడ డిజీజ్ లోపల వైరస్ ఎప్పుడూ ఎవరిని చంపట్లేదు. వైరస్ పట్ల మన బాడీ సరిగ్గా రెస్పాండ్ కాకపోతే, ఇన్అప్రోప్రియేట్గా రెస్పాండ్ అవుతే అప్పుడే డిజీజ్ పెరుగుతుంది. డిజీజ్ అంటేనే మన శరీరం సరిగ్గా స్పందించకపోవటం, అంతేగాని ఇన్ఫెక్షన్ రావటం కాదు. మనం ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతామో, ఎంత బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతామో, ఎంత పాజిటివ్గా ఉండగలుగుతామో, బాడీకి ఎంత రెస్ట్ ఇస్తామో, జ్వరం వచ్చినప్పుడు ఎంత లైట్గా ఆహారం తీసుకుంటామో, ఎంత తేలిగ్గా అరిగే వస్తువులు తీసుకుంటామో, ఎంత ఆకలిని బట్టి ప్రొపోర్షనేట్ టు ఆకలి తింటామో, మన బాడీ అంత ప్రాపర్గా రెస్పాండ్ అవుతుంది. ఇది మన చేతిలో ఉన్న విషయం. ఇది చెప్పకపోవటం వలన ప్రజలకు యాంగ్జైటీ పెరిగిపోతుంది. మన చేతిలో ఏమీ లేదు, మన చేతిలో ఏమీ లేదు అనే భావన పెరిగేటప్పటికీ నేను చేయగలిగింది ఏం లేదు కాబట్టి యాంగ్జైటీ తప్ప ఇంకో భావన రాదు. రెండవది, కొంతమందికి స్వభావరీత్యా యాంగ్జైటీ అనేది ఉంటుంది. ఇక పెథలాజికల్గా యాంగ్జైటీ ఉండటం అనేది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో జరుగుతుంది. దానికి వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్ విత్ మెడిసిన్స్ కానీ డైట్ కానీ, వీటి వలన మనం అడ్రస్ చేయాల్సి వస్తుంది. థర్డ్ థింగ్ ఈజ్ ఫెయిత్. సో మన మీద మనకు నమ్మకం అన్నా ఉండాలి, లేదా భగవంతుడి మీద అన్నా నమ్మకం ఉండాలి. సో యాంగ్జైటీ కెన్ బి అడ్రస్ త్రూ ఫెయిత్, మెడిసిన్స్ అండ్ బై రైట్ అండర్స్టాండింగ్. పాజిటివిటీ అనేది ఇట్స్ ఎ ట్రెమెండస్ ఫోర్స్.